రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగుతుందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే అరెస్టులు చేయిస్తుందని బీజేపీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు దిలీప్ రాజ్ అన్నారు. రాష్ట్రంలో రోడ్లు ఎక్కడా బాగాలేవని అద్వాన స్థితిలో ఉన్నాయని అలాగే రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులు అసజనకంగా లేరని ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పిన జగన్ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలకు షటగోపం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కురుపం మండల కేంద్రంలో మాట్లాడారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తన పేరు తన తండ్రి పేరు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అరాచక పాలన మాని ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. అట్లా కాకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నిమ్మక జయరాజ్ గారు, పార్వతీపురం జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు గారు, భామిని మండల అధ్యక్షులు కురుపాం మండల అధ్యక్షులు బోట అనిల్ కుమార్ గారు, సీనియర్ నాయకులు హెమారిక నీలకంఠేశ్వరరావు, ఆర్థిక సూర్యనారాయణ, కోట ఆదం బాసంగి, తులసీదాస్ గౌడు, బాలాంకి తిమ్మక వాసుదేవరావు, తిమ్మక ధర్మారావు, నడుకూరు దూలికేశ్వరరావు పాల్గొన్నారు. అంటే ఒకరు చేయాల్సిన పని మరో ఇద్దరు ముగ్గురు చేయాల్సిన పని. దీనివల్ల సక్రమంగా అందుకుందారంటే చాలా మటుకు అందిన పరిస్థితి కూడా లేదు. ఇకపోతే రాజకీయంగా కూడా ఎనీ కమ్యూనికేషన్ లోపాల వల్ల దేని ముద్ర కరెక్ట్గా చాలామంది లబ్ధిదారులు కూడా రైతు కూడా కరెక్ట్ అనేటువంటి ఈ సంస్కరణ మూలంగా వాటికి తగిన ప్రాధాన్యత ఇచ్చి తగినటువంటి దృష్టి ప్రభుత్వానికి లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు ఆరంభి శాఖ అంటే ఒక ప్రజలకు అందుబాటులో అనేక రహదారులు నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి ఆరంభి ఉంది. ఈరోజు ఆరంభి శాఖ కూడా వాళ్ళకి రావాల్సిన నిధులు లేక వెలవెలపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా మన ముందే ఉంది ఆరంభి డిప్యూటీ ఇంజనీరింగ్ కార్యాలయం. మరి ఎన్నో సంవత్సరాల నుంచి మూతపడి ఉంది అంటే ఒక రకంగా స్థానిక నాయకులు కానీ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ బాధ్యత వహించాలి. ఇంకా ఆ డిపార్ట్మెంటే లేనప్పుడు ఇక రోడ్డు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పకండి అన్నది. 1000 కోట్ల రూపాయలు వేరే దేనికి గవర్నమెంట్ మళ్ళించుకుంది కానీ రోడ్లే బాగు చేయలేదు. ఈ ఉదాహరణకి ఇక్కడ పారినాయుడ హోటల్ అనే ఇక్కడ ఉంది. పారినాయుడ హోటల్ చూస్తే గుమ్ములు కోతుతోటి ఈ తారు రోడ్డు ఉంది. ఈ తారు రోడ్డులో ఈ వాహనదారులకి కాదు మామూలు కాళ్ళు అడిగిన వెళ్ళినోళ్ళు కూడా డేంజర్గా ఉంది. ఎప్పుడు ఏటవుద్దో తెలియదు. అలాంటి పరిస్థితులు ఉంది. ఈ ఆర్ఎంబి వాళ్ళు చూసి చూడట్టు ఊరుకుంటున్నారు. అసలు ఆర్ఎంబి వాళ్ళకి ఏమీ లేదు. ఎన్నిసార్లు మేము ఈ దీని ప్రకారం పోయిన ఇది రెండోసారి పర్యటనకు వచ్చాను. ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం మా పార్టీ బలోపేతం చేయడానికి, అలాగే సీనియర్ నాయకుల్ని కలవడానికి, ఈ మండలాల్లో ఉన్న ఇబ్బందుల గురించి కానీ ఇతరితర పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెడుతుందో అవి సక్రమంగా నడుస్తున్నాయో లేదో అనే విషయాలు తెలుసుకోవడం గురించి, అలాగే పార్టీ బాగా